రైట్. ఆ కీర్తన గ్రంథంలో శరీరులు లేదా నరమాతృలు అని వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా వాస్తవానికి నెగటివ్ రోల్లో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించే వ్రాయబడ్డాయి. దాన్ని కాదనటం లేదు, వారు తప్పు చేశారు, పాపులే. అయితే ఎందుకు అలా వ్రాయబడ్డారు అనంటే, నిజంగా వారు శరీరులు నరులై ఉండి మహాశక్తిమంతుడైనటువంటి దే అనేటువంటి భావనతో భక్తుడు వ్రాస్తున్నటువంటి మాట కాదండి. అది కేవలము పాపుల గురించే, ఆ పాపులైనటువంటి వారిని ఉద్దేశించే అలాంటి పదప్రయోగం చేయబడుతుంది బైబిల్లో, అలాగే చేయబడింది అని పీఠముడేసుకొని కనుక కూర్చుంటే మరి ఈ కొన్ని మరికొన్ని వచనాలను ధ్యానించాలి. ఆ సందర్భాలలో వ్రాయబడినటువంటి మాటలను మరి ఏ ఉద్దేశంతో రాయించాడు అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. దేవుడు తన సంకల్పములో పిల్లలు కావాలి అని తలంచినప్పుడే ఏమని తలంచాడు, తన మనసులోని మాటలను యేసుక్రీస్తు తదితరులైనటువంటి వారితో పంచుకున్నప్పుడు ఏమని పంచాడు అని మనం ఆలోచిస్తే, ఆదికాండము ఒకటవ అధ్యాయము 26వ వచనము, దేవుడు మనస్వరూపమందు అంటున్నాడు. స్వరూపం మనదట. మనది అనంటే ఎవరితో పోల్చుకుంటున్నాడు? తనతో పోల్చుకుంటున్నాడు. తనతో మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇప్పుడు ఇక్కడ నరులంటే ఎవరు చెప్పాలి మీరు? దేవుని పోలికతో పుట్టినటువంటి పిల్లలు. కాకపోతే ఒక చిన్న తేడా ఏంటంటే, అప్పటికి దేవుడు ఆత్మగా ఉన్నాడు, రైట్? తన పిల్లలకి ఒక శరీరాన్ని ఇవ్వాలని భావిస్తున్నాడు. ఆ శరీరమును దృష్టిలో పెట్టుకొని నరులు అనేటువంటి పదప్రయోగము చేయటం జరుగుతున్నది. అయితే చెయ్యాలి అని అనుకున్నప్పుడు వారిని ఎలాంటి వారినిగా చేయాలనుకుంటున్నాడు? అంటే ఇట్ మీన్స్ ఎలాంటి వారినిగా కనాలనుకుంటున్నాడు? పరిశుద్ధులనుగా కనాలనుకుంటున్నాడా, పాపులనుగా కనాలనుకుంటున్నాడా? పరిశుద్ధులనే కనాలనుకుంటాడు, పరిశుద్ధులనే కంటాడు, పాపులను కనడు. పాపులను కన్న తండ్రి పరిశుద్ధుడు అవ్వడు. అవుతాడా? పాపులను కన్న తండ్రి పరిశుద్ధుడు అవ్వడు. పరిశుద్ధుడు పరిశుద్ధ పిల్లలనే కనాలనుకుంటాడు. మన ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దేవుడు తన పిల్లలను యథార్థవంతులనుగా సృష్టించాడంటే కన్నాడు. అవునా? పుట్టించాడు అంటే యథార్థవంతులు అనంటే పరిశుద్ధులు లేదా మంచివారుగా పుట్టించాడు. దేవుడు అనుకునేటప్పటికే నరులు అనేటువంటి పదప్రయోగం వచ్చింది. పిల్లలను కనాలి అని అనుకున్నటప్పటికే నరులు అనేటువంటి పదప్రయోగం వచ్చింది. నరులు అనంటే కేవలం పాపులు అనేటువంటి భావనలోనికి వస్తే, దేవుడు పాపులనే కనాలి అని అనుకున్నాడు అని అనుకోవలసి వస్తుంది. అంతే కదా? కానీ దేవుడు పాపులను కనాలి అని అనుకోలేదు, రైట్? యథార్థవంతులను లేదా మంచివారిని పరిశుద్ధులనే కనాలి అని అనుకున్నాడు. అలాగే 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా
నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాణిని వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ జాగ్రత్త గమనించండి, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. అంటే ఇప్పుడు నరుడు అని అంటే ఎప్పుడు ఆ పదప్రయోగం చేయవలసి వస్తున్నది అని అంటే శరీరమును పరిగణలోనికి తీసుకున్నప్పుడు, శరీరమును పరిగణలోనికి తీసుకున్నప్పుడు నరుడు అనేటువంటి పదప్రయోగం చేయవలసి వస్తున్నది. కేవలం ఆత్మగా ఉన్నప్పుడు ఆ పదప్రయోగము చేయబడలేదు. ఒక ఆకారమును చేశాడు, నరుని సృజించి వాని నాసికా రంధ్రములలో గుండా జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు ఇది ఆదామును గురించి వ్రాయబడినటువంటి మాట. నరుని సృజించాడే అంటే శరీరాన్ని తయారు చేశాడు అని అర్థం, అవునా? ఆదాముకు సంబంధించినటువంటి ఒక శరీరాన్ని తయారు చేశాడు. అది మంచి శరీరమా పాపపు శరీరమా? ఏమండి, మంచి శరీరము, మంచి శరీరము, జాగ్రత్తగా గమనించాలి, మంచి శరీరము. అలాగే 23వ వచనము, అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. నరుడు నారి, నరుడు అంటే పులింగము, నారి అంటే స్త్రీలింగము. ఏమండి, నరనారీలు. నరుడు నరుడిలో నుండి తీయబడిన కనుక నారి అనబడిను. ఇక్కడ నరుడు అంటే ఎవరు? ఆదాము. నారి అంటే ఎవరు? అవ్వ. వారప్పటికి పాపులా పరిశుద్ధులా? ఆ సమయానికి పరిశుద్ధులు. మరి పరిశుద్ధులను ఉద్దేశించి కూడా నరుడు అని పదప్రయోగం చేయబడింది కదా, నారి అని పదప్రయోగం చేయబడింది కదా. ఇప్పుడు అవ్వ ఎవరి కుమార్తెట? ఎవరి కుమార్తె? నరుని కుమార్తె. ఈ మాటను మీరు బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. 6వ అధ్యాయము 2వ వచనములో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసుకొని వారికి నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు గనుక దేవుడు ఆయాసపడ్డాడు అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఏమండి, అంటే నేను ఇంతగా దీన్ని ప్రెస్ చేసి చెబుతున్నాను అని అంటే అసలు వారు అనుకున్న వారు బాధపడ్డ ఈ భావాన్ని వ్యక్తీకరించిన వారు బాధపడ్డ విధానము, వారు ఎందుకు నొచ్చుకున్నారు, వారు ఎందుకు బాధపడ్డారు, వాళ్ళ బాధ ఏంటి అనేటువంటిది ఒకసారి మీరు అర్థం చేసుకుని వస్తే ఈ మాటలు మీకు బాగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీరు 6వ అధ్యాయానికి రండి, 2వ వచనంలో నుండి చదవండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అంటే శరీరులు అని ఉంటుంది కింద, శరీరులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫ్లీలను వారు భూమి మీదన ఉండిని, తర్వాతను ఉండిని, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరులే, వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను చేసుకోవటమే ఒక చెడు, ఆ చెడును దేవుడు చాలా తీవ్రమైనదిగా పరిగణించాడు, భావించాడు.
ఆ చెడుతనము చాలా గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. దేవుడు ఎందుకు బాధపడ్డాడు, దేవునికి ఎందుకు హృదయంలో నొప్పి కలిగింది అని అంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోవటాన్ని బట్టే అని అన్నారు అనుకొని వీళ్ళు ఇంత బాధపడ్డారు. మళ్ళీ అఫ్కోర్స్ వాళ్ళకి అదే అర్థమైతే బాధ కూడా ఉంటుందిలే, నిజమే ఉంటుంది. వాళ్ళకి అదే అర్థమైతే బాధ కూడా ఉంటుంది, అయ్యో వాళ్ళు అట్లా చేసుకుని దేవుని బాధ పెట్టారు అని వీళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ జాగ్రత్త గమనించాలి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నందుకు దేవుడు బాధపడ్డాడా? మీరు జాగ్రత్త గమనించాలి. ఎన్నో వచనం అది, ఇప్పుడు చివరిలో చూడండి 6వ వచనం చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు. నరులను చేసింది ఎవరట? నరులను చేసింది ఎవరు? తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది నొచ్చుకొనెను. ఎందుకు బాధపడ్డాడు ఆయన? ఎందుకు బాధపడ్డాడు? జాగ్రత్తగా గమనించాలి, వారు నరులైనందుకు బాధపడలే, ఆ నరులు తప్పు చేసినందులకు బాధపడ్డాడు. అది పాయింట్ అక్కడ. మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే నా ప్రయాసం అర్థం. ఇది కొంచెం లాజిక్గా ఉంటుంది. దేవుడు నరులను బట్టి బాధపడ్డా? నరు ఏమండి, నరుల చెడుతనమును బట్టి బాధపడ్డాడు. కాకపోతే నరులను చేసినందుకు బాధపడను అనేటువంటి ఈ పదప్రయోగం ఏంటంటే, ఇలాంటి వారిని నేను కన్నది, ఊరిగనన్న కంటిని వీరిని అని బాధపడుతున్నాడు. ఏమండి పిల్లరా, నరులను చేసినందుకు అంటే వారు పాపము చేసినందులకి ఇలాంటి బిడ్డలను నేను కన్నాను అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు నరు ఇక్కడ వీళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకొని పాపం చేశారు, అందును బట్టి దేవుడు నొచ్చుకున్నాడు బాధపడ్డాడు అని ఆ కోణంలో ఈ విషయాన్ని అంతగా వారు లేవనెత్తి చెప్పటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, నరులను కన్నది దేవుడే, పాపము చేయకముందు ఆదాము నరుడుగానే పిలువబడ్డాడు, అవ్వ నారిగానే పిలువబడింది. మరి వారు పాపులు కాదు, వారు పాపులు కాదు. మరి ఈ 6వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి నరుల కుమార్తెలు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? వీరు ఇందాక అంటున్నట్టుగా పాపులా లేదా కయీను సంతానమేనా? కయీను సంతానమేనా? వారు అన్నారు కయీను సంతానము, నరుల కుమార్తెలు అంటే కయీను సంతానము అని. దేవుని కుమారులు అనంటే షేతు సంతానము అని అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి, దేవుని కుమారులు అనంటే షేతు సంతానం అనంటే, ఇప్పుడు షేతు సంతానంలో అందరు పురుషులే పుడతారా, స్త్రీలు పుట్టరా? అంటే స్త్రీలు కూడా దేవుని కుమారులు అని పిలువబడ్డారా? పాయింట్. నరుల కుమార్తెలు అంటే కయీను అని అన్నారు. అంటే కయీనుకు కొడుకులే లేరా? ఇక ఆలోచించాలి ఇదంతా ఒక ఎత్తు. యేసు ప్రభువును గురించి మీరు ఏమంటారు చెప్పండి? పరిశుద్ధుడు అంటారా, పాపి అంటారా? యూదులు ఒక్కరు పాపులు అని అన్నారు ఆ రోజు. కానీ ఆ పాపాన్ని రుజువు మాత్రం చేయలేకపోయారు.
ఇప్పుడు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు పాపి అని చెప్పలేరు. ఒకవేళ పొరపాటున చెప్పిన రుజువు చేయలేరు. అవును, యేసు ప్రభువుల వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నువ్వు 100 సార్లు పలికిన పరిశుద్ధుడే. మరి ఆయన ఏమని పిలువబడ్డాడు ఒకనొక సమయంలో? మనిషి కుమారుడని పిలువబడ్డాడు. ఇంకా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనం దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసయ్య ఎవరట? నరులు అని రాయబడితే వారు కయీను సంతానం అను అంటే, ఇప్పుడు యేసయ్యను ఎవరి సంతానం అని భావిస్తావు నువ్వు? యేసయ్య కయీను సంతానమా? ఎవరి సంతానం? ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడితే ఆల్రెడీ వ్యవస్థ చెడిపోయింది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకరి మీద ఒకరు బురద తల్లుకోవటం, స్థాయిలు మరిచి ప్రగల్భాలు పలకటం, ఏమండి, కనీస కృతజ్ఞత లేకుండా ఇష్టం వచ్చినటువంటి పదజాలం మాట్లాడటం, ఎవరికి వారుగా రెచ్చిపోవటం, ఏదో పత్రిక వాళ్ళకు మాకు వాక్ స్వాతంత్రం ఉన్నదన్నట్లుగా, మాకు స్వాతంత్రం ఉన్నదని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడటం అనేది ఎక్కువ జరిగిపోతున్నది. మనుషుల హృదయాలు గాయపడుతున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే సదరు సామాన్య వ్యక్తికి వీరు ఇలాంటి వారు అసలు వీళ్ళకు వీళ్ళే సమాధానము లేదు, వీళ్ళలోనే వీళ్ళకు సమాధానము లేదు, వీళ్ళలోనే వీళ్ళకు ఒక అండర్స్టాండింగ్ లేదు, వీళ్ళలోనే వీళ్ళకు ఒక ఐక్యత లేదు, సహోదర భావము లేదు. సరే, ఒకరికొకరు సత్యము అసత్యము మరి ఒకరిని ఒకరు సమాధానపరుచుకునే పరిస్థితులు లేవు అని వారు మన మీద బురద చల్లేటువంటి పరిస్థితి వచ్చేసింది. వారు చల్లడం కాదు, ఆ బురద మన మీద రుద్దుకుంటున్నామేమో అనిపిస్తుంది. అందును బట్టి నేను ఇక్కడ తీవ్రమైనటువంటి పదజాలానికి పూనుకోవటం లేదు. యాక్చువల్గా ఇలా మాట్లాడినటువంటి వారిని బట్టి తీవ్రంగా మాట్లాడాలి, నేను తీవ్రంగా మాట్లాడాలి. కేవలము నువ్వు వారు అనుకున్నటువంటి విషయాన్ని ఆ యాంగిల్లోనే వచనాలన్నీ వాడుకుంటే ఎట్లా? ఒకటి అనుకుని దాన్ని సపోర్ట్ చేసుకోవటానికి వచనాలను వాడుకోవటం అనేది సరి అయింది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రికార్డు బ్రేకులు చేయటం అంటారు చూడండి, రికార్డు బ్రేక్ చేయటం అంటే కొన్ని మనం చూస్తున్నాం, సచిన్ టెండూల్కర్ మీద కొన్ని రికార్డులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆయన రికార్డు బ్రేక్ చేశాడు అని అంటే ఆటోమేటిక్గా వ్యక్తికి ఫోకస్ ఎలా వస్తుంది? చాలా గొప్పగా వస్తుంది. ఇప్పుడు నేను బ్రేక్ చేశాను అని అనిపించుకోవాలి. ఆ బ్రేకింగ్ అనేది సరైన లెక్కలా కావా అనేటువంటిది ఏంటి. కొన్ని కొంతమంది రికార్డు బ్రేకులు చేయటం అనేది కొన్ని లూప్ లైన్లో కూడా ఉంటాయి. లూప్ లైన్ మీన్స్ ఉదాహరణకి ఆటలాడేటువంటి వారిలో, గెలిచినటువంటి వారిలో చాలామంది ఈ డ్రగ్స్ తీసుకొని అప్పటికప్పుడు ప్రజెంటేషన్ అనేది చాలా గొప్పగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దొరికితేనేమో దొంగ, దొరకకపోతే దొర.
దొరి ముందు డ్రగ్స్ తీసుకున్నాడు, రికార్డ్ బ్రేక్ చేశాడు. డ్రగ్ తీసుకున్నాడు, రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఆ విషయం తెలియనంత వరకు బ్రేకింగే. ఇప్పుడు డ్రగ్ విషయం బయటపడితే షాకింగే. అంతే కదా, అంటే బ్రేకింగ్ల కోసం తాపత్రయపడి చేస్తున్నటువంటి ప్రయత్నాలేమో అని అనిపిస్తున్నది నాకు ఇది. ఏమండి, అది ఎప్పుడు మనకు కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు. ఒక వ్యక్తిని టార్గెట్గా మనం తీసుకొని లేఖనాలను ఎప్పుడు పరిశోధన చేయకూడదు. లేఖనాన్ని లేఖనంగా పరిశోధన చేయాలి, వాక్యాన్ని వాక్యంగా ధ్యానించాలి. విషయాన్ని టార్గెట్ చేయను, విషయాన్ని టార్గెట్ చేయి. ఆ విషయము వాక్యానుసారంగా టార్గెట్ చేయటానికి, అంటే సందర్భానుసారముగా దాన్ని పరిశోధించటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఆ సత్యమును బహిర్గతం చేయటానికి, వెల్లడి చేయటానికి ప్రయత్నం చేయాలి. రైట్? పాపము చేయక మునుపు ఉన్నటువంటి ఆదాము నరుడుగానే పిలువబడ్డాడు. యేసు ప్రభు అసలు ఎప్పుడూ పాపం చేయలేదు, ఆయన సహితము నరుడని పిలువబడ్డాడు. నరుడని పిలువబడ్డాడు. మీరు ఇందాక అన్నాడు మనిష కుమారుడని కూడా పిలువబడ్డాడు. అవచనాలని మీకు తెలుసు, సువార్తల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడబడుతుంది. రైట్? మనిష కుమారుడిగా కూడా పిలువబడ్డాడు. యెహెజ్కేలు ఉన్నాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యెహెజ్కేలు ఉన్నాడనుకోండి. మామూలుగా మీరు ఏమని భావిస్తారు? ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఒక పరిశుద్ధుడు అని భావిస్తారు మామూలు. ఇప్పుడు యెహెజ్కేలును ఉద్దేశించి ఏమంటారు, పరిశుద్ధుడు అంటారా పాపి అంటారా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైతేనే దేవుడు అతన్ని స్వీకరిస్తాడు, స్వీకరిస్తేనే ప్రవచనాలు అతనికి ఇస్తాడు. అతన్ని ఉద్దేశించి ఏమన్నాడు? అతన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సంబోధన ఏమని చేశాడు అని మనం ఒకసారి చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో నుండి చదివితే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని. ఏం చదువుడు, గట్టి చదువు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి, ఏ ఆత్మ? ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. యెహెజ్కేలును ఉద్దేశించేమో నరపుత్రుడా అని అంటున్నాడు. ఏమండి, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిని ఉద్దేశించి ఏమంటున్నాడు? జనులు అని అన్నాడు. తిరుగుబాటు చేసిన వారిని ఉద్దేశించి ఏమో జనులు అని అన్నాడు. భక్తుణ్ణి ఉద్దేశించి ఏమో ఏమంటున్నాడు? నరపుత్రుడా అంటున్నాడు. నరపుత్రుడా మీన్స్ ఇండైరెక్ట్గా ఏమన్నట్టు? నరుడా అని అన్నట్టు. అంతే కదా, మరి దీన్ని ఎలా తీసుకుంటావు నువ్వు? దీన్ని ఎలా అర్థం చేసుకుంటావు? ఏమండి, ఆయన ఈయనకి ఏం అప్పచెప్తున్నాడు? ఏ బాధ్యతలు అప్పచెప్తున్నాడు? ఏ బాధ్యతలు అప్పచెప్తున్నాడండి? నరపుత్రుడా, నా మీద తిరగబాటు చేసి జనుల యుద్ధకు, ఇస్రాయేల యుద్ధకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులనై ఉన్నారు. వారి యుద్ధకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య
ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లుగా ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను నరపుత్రుడా అని అతనికి చాలా బాధ్యతలు అప్పచెప్పి పంపిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందో చెప్పండి. నరుడు అనంటే శరీరాన్ని ధరించుకొని పుట్టిన ప్రతివాడు నరుడే. ఆ నరుడు పరిశుద్ధుడునై ఉండొచ్చు, పాపై కూడా ఉండొచ్చు, అంతే కదా. నరులు అనంటే శరీరము కలిగినటువంటి మనుషులు, శరీరము కలిగినటువంటి ప్రజలు. ఆ నరులలో పాపులు ఉండొచ్చును, పరిశుద్ధులను ఉంటారు. శరీరం కలిగి పాప పనులు చేసిన వారు ఉన్నారు, శరీరము కలిగి పరిశుద్ధపు పనులు చేసిన వారు ఉన్నారు. కనుక నరులు అనంత మాత్రాన పాపులే అని ఒక వర్గాన్ని గురించి మాట్లాడటానికి వీలు లేదు. రెండు వర్గాల వారికి వర్తించేటువంటి మాట. ఎంటైర్గా ఆ శరీరమును ధరించుకొని పుట్టినటువంటి పిల్లలు, ప్రజలను ఉద్దేశించి, అందరిని ఉద్దేశించి వాడబడినటువంటి మాట. జాగ్రత్తగా ఇది మన మనసులో పెట్టుకోవాలి. ఇంకొక విషయానికి మనం వస్తే, శరీరులు అనేటువంటి పదప్రయోగము జరుగుతూ వచ్చింది కదా, దాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి ఎవరు? యేసు. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనముతోను, కన్నీళ్లతోను తనను మరణంలో నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎప్పుడు? ఎలా ఉన్నప్పుడు? శరీరధారి అయి ఉన్నప్పుడు. యేసు శరీరధారి, యేసు శరీరి, శరీరధారి అయి ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రారంభంలో చదువుకున్నట్టుగా వారు కేవలం శరీరులు అని వాడబడిన దాన్ని బట్టి శరీరులు అన్నాడంటే అది పాపులు ఉద్దేశించి మాట్లాడే మాట అనంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని ఉద్దేశించి కూడా శరీరము ధరించుకున్నాడు, శరీరధారి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ శరీరధారిగా ఉండి పాపిగా బ్రతికాడా, పరిశుద్ధుడిగా బ్రతికాడా? పరిశుద్ధుడిగా బ్రతికాడు. దేవుని చేత అంగీకరించబడ్డాడు. అలాగే 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి కాబట్టి రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములలో పాలివాడాయను అనంటే శరీరములో పాలివాడాయను, శరీరములో పాలివాడాయను. కనుక శరీరులు అన్నంత మాత్రాన మనం నెగిటివ్గానే తీసుకోవాలని ఏమీ లేదు. మరొక మాట, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని చేసుకున్నాడు. ఏ పోలికగా పుట్టాడట? మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు కదండి. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, ఆయన పరిశుద్ధునిగానే బ్రతికాడు. కనుక మనిషి అన్నంత మాత్రాన, శరీరులు అన్నంత మాత్రాన, నరులు అన్నంత మాత్రాన పాపులుగా, కయీను సంతానముగా చిత్రీకరించటానికి వీలు లేదు. ఇంకొక